ఘనంగా బరిలెక్క పెళ్లి, మండపంలోనే భర్తను ఆటాడుకున్న శిరీష. ఇటీవలే ఓ శిరీష నా శిరీష అంటూ తన కోసమే ప్రత్యేకంగా రాయించుకున్న పాటతో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంది. ఈ వీడియో రిలీజ్ చేసిన అతి తక్కువ టైంలోనే నెట్టింట్లో మామూలుగా సందడి చేయలేదు. తన ప్రీ వెడ్డింగ్ కోసం ప్రత్యేకంగా రాయించుకుని షూట్ చేయించుకున్న సాంగ్ ను ఇతర ఛానల్స్ వాళ్ళు వాడుకోవడంతో వారికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. తన సాంగ్ ను యూజ్ చేస్తే ఫైన్ వేస్తానని షాకింగ్ కామెంట్స్ కూడా చేసింది. ఆ తర్వాత వీడియోను డిలీట్ చేసింది. అయితే ఆ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన బరిలక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి చిన్న వయసులోనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఈమె మరోసారి తన పెళ్లితో వార్తల్లో నిలిచింది. ఈ ఉదయం దగ్గర బంధువైన వెంకటేష్ అనే అబ్బాయితో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా చిన్న వయసులోనే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలిచింది. గెలుపు ఓటములు పక్కన పెడితే తన ధైర్యానికి మాత్రం అందరూ ప్రశంసలు కురిపించారు. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయినా ఏమాత్రం తగ్గకుండా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని తేల్చి చెప్పింది. అయితే ఇంతలోనే పెళ్లి చేసుకోవడంతో ఇక బరిలక్క పోటీ చేయట్లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనిపై స్పందించిన బరిలక్క తన భర్త తనకు సపోర్ట్ గా ఉన్నాడని, ఎంపీగా పోటీ చేస్తానని పేర్కొంది. బరిలక్క మరోసారి పోటీలో నిలుస్తుందా లేదంటే సైలెంట్ గా ఉండిపోతుందా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే.